శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ కృష్ణ వేణిమ్మ మెమోరియల్ శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. హలో ఒకటో రౌండ్ 300 అడుగుల దూరాన్ని 1:14 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 3 సెకండ్ల ముందంజలో ఉన్నవి. ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. ఈ గత ప్రదర్శన తదుపరి ఆహ్వానించిన చేస్తున్నారు వారి యొక్క సందేశం ఉంటుంది కొద్దిసేపు. ఆ తర్వాత 8వ దశకు 9వ దశకు ప్రదర్శన నిర్వహించి బహుమతులు పోకరించడం జరుగుతుంది. మనం ఈ పోటీలు నిర్వహించుకోవటానికి ఎంతో ఉపయోగపడినటువంటి ఇల్లు దగ్గరలో మనం సరుకులు పెట్టుకోవాలన్నా నివాసం ఉండాలన్నా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి కార్యక్రమం వంటశాలకి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఆమె అవకాశం ఇచ్చినందుకు కాసరగడ్డ కృష్ణకుమారి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. కాసరగడ్డ కృష్ణకుమారి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. బాబు లెఫ్ట్ సైడ్ కదిలు ఉంటున్నా చూడండి కొద్దిగా లైట్లు కదిలి అదు లెఫ్ట్ సైడ్ లైట్లు కదిలు ఉంటున్నా చూడండి కొద్దిగా శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ సాంబశివరావు గారు లింగాయపాలెం ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 3:44 పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 48 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం వారి గత పోటీలో ఉన్నాయి. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్
చెల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లావారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 6:02 పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 43 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 15 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం వారి జత పోటీలో ఉన్నాయి. కృష్ణవేణిమ్మ మెమోరియల్ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం వారి గత పోటీలో ఉన్నాయి. సత్తా కర్మ ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 8:29 పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 1:30 ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 28 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. వెనక్కి ఉండాలి. పది నిమిషములు ఉన్నది.
ఎల్లమ్మ కామచారావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి. పూర్తిగా తెచ్చేవారు ఐదవ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 10:46 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా 1:45 ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా 50 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. వచ్చే కష్టం అండి. మరి కొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమానికి కేసినేని శివనాథ్ గారు, కేసినేని ఫౌండేషన్ అధినేత మన ఈ ప్రదర్శనలో 7 లక్షల రూపాయల విలువ కలిగిన బహుమతులు బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వల్ల రామయ్య గారు, కొండా ఉమామహేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు నాగుల మీరా గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మరి ఎంతోమంది ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా స్వాగతం.